హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి 10 రోజులు గడుస్తోంది. జాతరల పండగల సాగిన పోలింగ్పై రకరకాల అసెస్మెంట్లు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం భావిస్తోంది? ఆయన లండన్కి వెళ్లే ముందు ఐపాక్ టీం దగ్గర అంత ధీమాగా గత ఎన్నికలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సీట్లే గెలుస్తామని ఎలా అంత ధీమగా ఎలాగ చెప్పగలిగారు? అసలు ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో గవర్నమెంట్ సలహాదారు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. యా నమస్తే సార్. పోలింగ్ ముగిసింది, మీకు ఇప్పటిదాకా అంటే కొన్ని రకాల అంచనాలు కూడా వచ్చేసి ఉంటాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక సలహాదారుగా కావచ్చు, ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా కావచ్చు, ఏం భావిస్తున్నారు సార్ ఎలక్షన్స్ అంటే కౌంటింగ్ టైం దగ్గరకు వస్తున్న తరుణంలో రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంటే ఈవీఎం బాక్స్లో ఏమి ఉంది అదే కదా. ఎస్ సార్. ఏముందని మనం భావిస్తున్నాం అనేది. ఎస్ సార్. అంటే మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్లే ముందు ఐపాక్ టీమ్ తోటి కూర్చొని మాట్లాడిన విధానం చూసినప్పుడు హీఈస్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే 5 సంవత్సరాల పరిపాలన మనం ఒక పొలాన్ని పండించి ఆ పంట చేతికొచ్చిన రోజు ఆ పంటను చూసే మనకి ఎంత వస్తుంది లాభం మార్కెట్లో, లేకపోతే మనం ఈల్డ్ ఎంత తీసుకున్నామో చెప్పచ్చు. ఎస్ సార్. అంటే ఆ పంట పండించినటువంటి ఒక రైతుగా, లేకపోతే జనాల నాడి తెలిసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పాడు. పోయినసారి కన్నా దేశం ఆశ్చర్యపోయే విధంగా ఎక్కువ వస్తాయని చెప్పాడు. ఎస్ సార్. ఎస్, ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం, అంగీకరిస్తూ ఉన్నాం. థంపింగ్ మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతూ ఉంది. ఓటింగ్ శాతం ఒకటే కాదు, దుర్మార్గమైనటువంటి ప్రచారాలు, ఈ కూటమి చేసిన విధానాలు. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో ఇది లాసుల్లోకి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది. ఎస్. కానీ దానికి డబుల్ మేము ఇస్తామని చెప్పినటువంటి, అంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది శ్రీలంక చేశాడు. ఎలక్షన్ టైం వచ్చేసరికి కొత్త రాగం, కోకిల కొత్త రాగం లాగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ 5,000 కాదు 10,000 ఇస్తాం, ఎలక్షన్ టైంలో వాలంటీర్స్ని తీసేశాడు. అవును. తర్వాత అమ్మఒడి నాలాగా ఒకళ్ళు బుట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకి ఇచ్చారు, కాదు కదా మీరు ఎంతమందిని బుట్టించండి నేను అందరికి ఇచ్చేస్తాను, ఒకటి బుట్టిస్తేమో శ్రీలంక అయిపోద్ది. అవును. నలుగురికి ఇస్తే ఏమవుతుందో చెప్పలే, కానీ జనాలు అర్థం చేసుకున్నారు. ఓకే. సో ఇలాంటి అబద్ధాలన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని చాలా స్పష్టంగా ఏది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం, అంటే మనకు వస్తున్నటువంటి బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి, రాబడి ఎంత మనకి పోబడి ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఫేజ్డ్ మేనర్లో స్పష్టంగా చెప్పారు. అంటే జనాల్ని కన్విన్స్ చేసినట్టుగా నేను భావిస్తాను. జనం కూడా ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళిక అంటే అతను 45 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఎవడు ఎక్కువ చెబితే ఏలం పట్లాగా వాడు కోటేస్తారులే అనుకుని అతను గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా ఇస్తానంటే ఫ్రీ ఎందుకు ఇస్తాడు, ఆ కరెంట్లో ఆ తీగల్లో బట్టలు వేసుకోవచ్చు పోయిన ఉండదంటే జనం ఏం చేశారంటే పిచ్చోళ్ళగా ఉన్నాడని జగన్ రాజశేఖర రెడ్డి గారు ఓట్లు వేసేసారు. సో ఆ షాక్ ఒకటి ఉంది ఆయనకి, కాబట్టి మనం కూడా అబద్ధాలు చెప్పేద్దామని అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పే మనిషి కాదు, వాస్తవాల మీద నిలబడి రాజకీయాలు చేయాలనుకునే ఒక గొప్ప నాయకత్వం ఉన్నాడు, నాకు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏది ఇవ్వగలమో అదే చెప్పారు చెప్పాడు వాళ్ళు ఏది చేయలేరో దాన్ని చెప్పారు. ఎస్ సార్. సో చేయింది అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేమని అడిగారంటే, నేను స్పష్టంగా చెప్తున్నాను నా ద్వారా మీ కుటుంబంలో ఏమైనా లబ్ధి జరిగిందనుకుంటేనే నన్ను ఆదరించండి. ఎస్. అంటే ఇది చెప్పడానికి కొన్ని గట్స్ కావాలి. డెఫినెట్గా. అసలు పొలిటీషియన్కి తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న విధంగా భయపడిపోయి ఆలోచించే పొలిటీషియన్ అయితే ఈ మాట చెప్పడు. అవును. కానీ ధైర్యంగా ఉండే పొలిటీషియన్ కాబట్టి, మాట మీద ఉండే పొలిటీషియన్ కాబట్టి నా వల్ల చూశారు నన్ను, నేను ఒక్కసారి అవకాశం అంటే నాకు అవకాశం ఇచ్చారు, కానీ మీరిచ్చిన అవకాశాన్ని మీకు మళ్ళీ తిరిగి నేను ఎలా వాడాను? ఓకే. నా స్వార్థం కోసం కాదు, మీ కుటుంబాల కోసం, సమాజం మళ్ళీ పైకి రావటం కోసం, సమాజంలో పేదరికాన్ని తొలగించడం కోసం, అసమానతలు తీసేయటం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని ఏ విధంగా నేను ఒక లైన్లో పెట్టుకొని ఆయన ఆలోచన విధానం పేదరికం పోవటం కోసం 32 లక్షల ఇళ్ళు తీరా చూస్తే 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ సొమ్ముని పేద ప్రజలకి, ఆడు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక ఇది అని కాకుండా అందరికీ
ఎవరైతే నిజంగా అర్హులు అవుతారో వాళ్ళందరికీ ఇవ్వటం. ఇది జనరల్గా ఒక ఎన్లార్జ్డ్ హార్ట్ ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఎస్ సార్, హృదయం ఉండాలి దేనికైనా. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అలాంటి హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి 270,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన తర్వాత గతంలో ఏంటి, కొంతమంది నాయకులకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే జన్మభూమి కమిటీలకే ఇచ్చేవాళ్ళు, మీరు సెలెక్ట్ చేయండి రా మన వాళ్ళు ఎవరైనా ఉంటేని. ఇది కాదు అసలు, నో కమిటీస్, ఈవెన్ నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రికమెండేషన్ కూడా అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది అన్నారు అసలు లీడర్ను చంపేశాడు జగన్ అని. చంపడం కాదు, అంటే ప్రజలకి ఏ విధంగా పరిపాలన గవర్నెన్స్ ఈజీగా ఉండాలి. ఎస్, అవసరమైతే మీరు దానిలో మీరు కూడా దానిలో కలవండి, వెళ్ళి మనం ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో వాళ్ళ లబ్ధిదారులుగా ఉండడానికి అర్హత ఉంది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఆశించడానికి అర్హత ఉంది కాబట్టి మనం ఇస్తున్నాం. ఎస్ సార్, దాన్నే చేతగానే ఒక అతను పీకే ఈయన ప్రొవైడర్ లాగా ఉన్నాడు. ప్రొవైడర్ అంటే ఏంటి, అంటే ఇచ్చేవాళ్ళగా వాళ్ళది తీసుకునేవాళ్ళగా, అది కాదు, ఇచ్చేవాళ్ళగా తీసుకునేవాళ్ళ కాదు. అసలు తీసుకోవడానికి అర్హత వాళ్ళకు ఉంది, ఇవ్వకపోతే ఏం చేస్తారో కూడా పీకే తెలుసుకొని ఉండాల. ఎస్, ప్రజలు ప్రభుత్వం వాళ్ళకు ఉపయోగపడిపోతే వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పీకే కూడా యూటర్న్ తీసుకొని నేనేమి అసెస్మెంట్ చేయలేదు, జస్ట్ ఒక వార్డ్రోబ్లో కూర్చొని నాకేమి ఫీడ్బ్యాక్ లేదు, నాకేమి నేను ఎక్కడి నుంచి సర్వే చేయలేదు, నాకున్న ఆలోచన నేను చెప్తున్నాను అన్నాడు. సో ఆ తింగర వేషాలు ఇక్కడ ఎయిటెంట్ లేదు, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి నువ్వు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన అవలక్షణాలను వాడి రాష్ట్రాన్ని జడగొట్టి ఈసారి నీ కాంటాక్ట్ అయిపోయేసరికి లేకపోతే మీ జూనియర్కో లేకపోతే మీరు ఇంకోటి అంటే ఆ విధంగా పోతే కష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గవర్నెన్స్ ఆయన చేతిలోకి వచ్చింది, ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశాడు. 60 లక్షల మంది బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి 270,000 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి గత 52 నుంచి ఇప్పుడు దాకా 76 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అని చేయగలిగాడా అనుకుందాం మనం. చేస్తే ఒక ఎగ్జాంపుల్గా ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయనే చెప్పాలి నువ్వు నీకు వచ్చిన అవకాశాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే ఉంటున్నావు కదా, వాళ్ళ పచ్చపత్రికల్లోనైనా చేసేటోళ్ళు కదా సార్, దానిలోనే వేసుకునేవాళ్ళు కదా, అక్కడ కూడా రాలేదు కదా, పెద్ద పెద్ద అక్షరాలు రాలేస్తా ఇంకా తలకాయ అంత, అవి కూడా రాలేదు కదా. కాబట్టి అక్కడ నిక్షిప్తమైనటువంటి ఈవీఎం బాక్సుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు ఏమాత్రం తప్పవని, మీరన్నట్టుగా బార్లు తీరినటువంటి మహిళా లోకం ఏదైతే ఉందో, ఎస్ సార్, వాళ్ళ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. ఆయన ఇచ్చిన ఇల్లు ఇచ్చినా, ఎస్, లేకపోతే లోన్ ఇచ్చినా, లేకపోతే నీకు చదువుకోవడం కోసం ఇచ్చినా, లేకపోతే ఇంకోటి నీకు భూమి ఇచ్చినా, ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లే ఉమెన్, దాని వెనకాల ఒక పర్పస్ కూడా. ఎస్, ఆ ఉమెనే ఓటింగ్ వచ్చారు. ఎస్, ఆ ఉమెనే కనపడ్డారు బార్లు తీరి. ఇది దేనికి సంకేతం, చంద్రబాబు నాయుడు గారి సంకేతం ఒకటి ఉంది, ఏది, పసుపు కుంకుమ ఒకటి. అప్పుడు పసుపు కుంకుమ వాళ్ళు ఏం చేశారంటే పసుపు కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి చంద్రబాబు నాయుడుకి సున్నం పెట్టారు. ఓకే, ఆయన అనుకున్నాడు లాస్ట్ టైం అటు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుంటుందండి, అది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది, 82% ఈ రాష్ట్రంలో ఓటింగ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ మేనా గారు కలెక్టర్కి ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఓటుని ప్రతి వాళ్ళు వాడుకునేటట్టుగా వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఎడ్యుకేషను ఎంత ఉందని చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడు తిరుగుతున్నారు కానీ అక్కడ ఫెయిల్ అయింది 1, 2, 3 చోట్ల, బట్ హౌ మచ్ ది ఎడ్యుకేషన్ హీ హాస్ గివెన్ టు ది ఓటర్స్. 82% ఎక్కడ జరిగిందా? జనరల్గా ఇవన్నీ కూడా ఎక్కడో అడవుల్లోనో లేకపోతే రిగ్గింగ్ చేసుకునే దగ్గర అంత పర్సంటేజ్ చూస్తాం. అవును, బట్ పోలింగ్ 1-1 వచ్చేసి ఓటేసిపోయినట్టుగా కనబడింది అర్ధరాత్రిలో అంటే ఎంత, ఎందుకు అది, దానికి దేని సంకేతం ఏంటి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడని, లాస్ట్ టైం ఓడిచ్చారు కదా నువ్వేం చేయలేదని, ఇప్పుడు ఏం చేశాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని తిరుగుతా కూర్చున్నాడు అంతే కదా. అవును, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ పోయాడు, పనిచేసేవాడు కావాలన్నా ఇప్పుడు మనకి తిరుగుతా ఉండేవాడు కావాలన్నా, ఆయన జారకి ఇంకొక ఇద్దరు తెచ్చుకున్నాడు, పురంధరేశ్వరులను పవన్ కళ్యాణ్ని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐఎమ్ సారీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలక్షన్లో, పురంధరేశ్వరి గారు ఎక్కడ నిలకడలేకుండా పాపం ఎన్టీ రామారావు గారు కూతురే ఏదో చేస్తూ ఎక్కడ ఉంటే ఎక్కడ పోతుందో తెలియదు, ఆఖరికి మరిది గారి దగ్గర చేరినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఈ ఎలక్షన్లో తను సొంతగా ఉంటే ఏం జరగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఎక్కువస్తున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఒంటిగా లేకపోతే ఒక ఏనుగ్గా, ఈయన ఒక రైడర్ అయితే లేకపోతే ఈయన ఒక ఎడారి
ఈయన ఎడారిలో పోయే ప్రయాణికుడు అయితే ఆయన గుండె దొరికింది ఇక్కడ. ఓకే, సో దాని మీద తెలివిగానే పోయారు. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు గతంలో? కొత్త వాళ్ళేం కాదు కదా, బీజేపీ తరఫున ఆవిడ వచ్చింది, పాత పవన్ కళ్యాణ్ గారు అయితే పాత ఆయన 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, వాళ్ళ అన్న ప్రజారాజ్యం దగ్గర నుంచి ఒకసారి 14లో ఉన్నాడు, 19లో ఉన్నాడు, 24లో ఉన్నాడు. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు అసెంబ్లీకి పోవాలని, ప్రజలేమో పంపట్లేదు. సో ఈసారి ఏం చేశాడంటే ఏదో ఒక విధంగా పోవాలి, ఏదో ఒక విధంగా అంటే కన్న వేసిపోయేదా అది, కనికట్టు చేసేదా కాదు కదా. ఎస్, కాబట్టి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు, అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు కానీ, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. వాట్ అవర్ లేడెస్ట్ సెట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్.